Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. అమ్మయ్యా, ఆంధ్రజ్యోతి సాక్షిని గుర్తించింది. షర్మిల వార్త కవరేజ్తో బాగా ముందుకెళ్లిపోయిన ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ తను అంతకు ముందు పెట్టుకున్న కొన్ని నిషేధాలు కూడా సడలించేసి లేదా మర్చిపోయి ఏదేదో రాసేస్తున్నాడు. సాక్షికి వ్యతిరేకంగా ఆగర్భ శత్రుత్వాన్ని వదిలేశారు. నిజం, ఆర్కే ఎప్పుడూ తన పత్రికలో సాక్షి అనే పత్రిక పేరు రాయడు, రాయించడు, రాస్తే అనుమతించడు, సహించడు. అందుకే రాయాల్సిన సందర్భం వస్తే ఏదో తప్పదు అన్నట్లుగా జగన్ పత్రిక అని రాస్తారు, లేదంటే బ్లూ మీడియా అని రాయాలంటాడు. తన కొత్త పలుకులో కూడా అదే రాస్తాడు. కానీ రాధాకృష్ణ తన రాజ్యాంగాన్ని తానే ఉల్లంఘించాడు. తన పత్రికలో సాక్షి అసలు పేరు రాశాడు. జగన్ పత్రిక అనకుండా సాక్షి అని రాసుకున్నాడు. కనీ కనిపించని వార్త అయినా సరే సాక్షిని విక్రయించే సందర్భం వచ్చింది కదా అని తన నిషేధాన్ని తనే మర్చిపోయాడు. గుడ్, నిజానికి సాక్షి కూడా ఆంధ్రజ్యోతి పేరు రాయదు. అసలు దాన్ని ఓ పత్రికగానే గుర్తించదు, జస్ట్ తోకపత్రిక అని అంటుంది. సరే, ఇదంతా మీడియా వార్. ఏవేవో రూల్స్, నిషేధాలు పెట్టుకుంటారు, మనం నవ్వుకుంటాం. కానీ సాక్షిలో వార్తల ప్రయారిటీని కూడా ఆంధ్రజ్యోతి గుర్తించి విశ్లేషించి ఓ వార్త రాయడం విశేషమే. గుడ్, వెరీ గుడ్. ఇకపై సాక్షి కూడా అలాగే రోజు ఆంధ్రజ్యోతి వార్తల ప్రయారిటీల మీద వార్తలు పబ్లిష్ చేయాలి. ఒకరి బట్టలు ఒకరు విప్పుకోవాలి. సగటు పాఠకుడు కోరుకునేది అదే. ఒక పత్రిక లోగుట్టు మరో పత్రికకు తప్ప ఇంకెవరికి తెలుస్తుంది? వాళ్లు వాళ్లు తనుకుని పాఠకులకు అసలు నిజాలను చెబుతుండాలి. వాళ్ల పాత్రికేయాలను వాళ్లే బజారులో బయట పెట్టుకోవాలి. ఇప్పుడంటే షర్మిల వార్త కవరేజీ మీద రాశారు, దాన్ని అలాగే ఇతర వార్తల విషయంలోనే విశ్లేషణ పరిధిలోకి తీసుకోవాలి ఆంధ్రజ్యోతి. ఈ స్పిరిట్ ను సాక్షి అందిపుచ్చుకోవాలి. తెలంగాణలో ఒక వెలుగు, ఒక నమస్తే తెలంగాణ పత్రిక పాత్రికేయాలలాగే ఒక సాక్షి, ఒక ఆంధ్రజ్యోతి ఘర్షణలు ఇలాగే 4 కాలాల పాట వర్ధిల్లాలి. ఈ నిందాపూర్వక వార్తల్లో సత్యం నినదించాలి.